हेलो फुडीज, वेलकम टू स्माइली चैनल। वाव, చూస్తుంటే కలర్ఫుల్ గా కనిపిస్తుందా ఫ్రెండ్స్? టుడేస్ స్పెషల్ వీడియో చాక్లెట్ కేక్। పిల్లలు చాలా చాలా ఇష్టంగా తినే చాక్లెట్ కేక్ ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇచ్చామనుకోండి, వారైతే చక్కగా తింటారండి। మ్యారేజ్ డేస్ కాని బర్త్డేస్ కాని ఏవైనా అకేషన్స్ ఉన్నాయనుకోండి, ఇలా మనం ఇంట్లోనే ఈజీగా కేక్ ని ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, అందరూ చాలా చాలా ఇష్టపడతారు। మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఓసారి నేను చెప్పే విధంగా కేక్ ని ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి। ఓకేనా ఫ్రెండ్స్? ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి। ముందుగా 1/3 కప్ ఆయిల్ తీసుకోవాలి, తర్వాత 1/3 కప్ కర్డ్ తీసుకోవాలి పెరుగు, తర్వాత 1/2 కప్ పౌడర్ షుగర్ తీసుకోవాలి। వీటన్నింటిని ఒక బౌల్ లోకి వేసేసుకొని మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి। ఈ మూడు ఇంగ్రీడియన్స్ కూడా మొత్తం కలిసిపోయేలా బాగా మిక్స్ చేసుకోవాలి। నేను కరెక్ట్ కొలతలతో చెప్తున్నానండి। ఇప్పుడు ఆ బౌల్ పైన ఒక జల్లెడ పెట్టేసుకొని 1 కప్పు మైదా, 1/2 కప్పు కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకొని ఈ విధంగా మొత్తం ఇంగ్రీడియన్స్ అన్ని కూడా కలిసిపోయేలా కలుపుకోవాలండి। కేక్ చేయడం అనేది చాలా చాలా ఈజీ అండి, అలాగే తక్కువ ఖర్చుతోనే మనం ఇంట్లో కేక్ ని రెడీ చేసుకోవచ్చు। ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు మిల్క్ ను యాడ్ చేస్తూ ఉండాలి। కొన్ని కొన్ని మిల్క్ యాడ్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా కలుపుకోవాలి। తర్వాత ఇందులో కొన్ని టూటీ ఫ్రూటీ వేసుకోవాలి, తర్వాత 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, డార్క్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి, తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి। కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి। చూసారా, ఇప్పుడు కేక్ బ్యాటర్ మనకు రెడీ అయినట్టే। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఆయిల్ అప్లై చేసేయాలి। ఆయిల్ అప్లై చేసిన తర్వాత బటర్ పేపర్ వేసుకోవాలి। బటర్ పేపర్ లేదంటే A4 షీట్ పేపర్ ఉంటుందిగా వైట్ పేపర్, దాన్ని కూడా రౌండ్గా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు। ఇలా పేపర్ వేసేసిన తర్వాత పైనుంచి మళ్ళీ ఆయిల్ అప్లై చేసేసుకోవాలి। చూసారా, ఈ విధంగా చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అంతా ఈ బౌల్లోకి వేసేసుకోవాలి। ఎయిర్ బబుల్స్ లేకుండా ఈ విధంగా ట్యాప్ చేస్తూ ఉండాలండి। ఇప్పుడు ఓవెన్ ఒక 10 మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకొని పెట్టుకోవాలి। తర్వాత 10 మినిట్స్ తర్వాత ఈ కేక్ బౌల్ను అందులో పెట్టేసుకోవాలి। ఓవెన్లో 180°లో పెట్టేసి 30 మినిట్స్ ఉంచేసుకోవాలండి। 30 మినిట్స్ టైం సెట్ చేసుకొని పెట్టుకోవాలి। 30 మినిట్స్ తర్వాత కేక్ బయట తీసి పెట్టేసుకోవాలి। ఓవెన్ లేకుండా కుక్కర్లో కూడా కేక్ను మనం రెడీ చేసుకోవచ్చండి। చూసారా, 30 మినిట్స్ తర్వాత టూత్పిక్తో కేక్ను చెక్ చేసామనుకోండి, టూత్పిక్ ఏమీ అంటకపోతే కేక్ రెడీ అయినట్టే। ఇప్పుడు టావెల్ కప్పేసి పక్కన పెట్టేయాలి। ఇప్పుడు మనకు షాప్లో విప్పింగ్ క్రీమ్ అనేది దొరుకుతుందండి, విప్పింగ్ క్రీమ్ 1 కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకొని ఒక బౌల్లోకి దాన్ని ఇలా బ్లెండ్ చేసుకోవాలండి బ్లెండర్తో। ఇలా విప్పింగ్ క్రీమ్ని కాసేపు బ్లెండ్ చేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసి మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి। తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ డార్క్ వెనీలా ఎసెన్స్ వేసి మొత్తం బ్లెండ్ చేసుకోవాలి। ఈ విప్పింగ్ క్రీమ్ అనేది మనం రెడీ అయిన తర్వాత ఫ్రిడ్జ్లోకి పెట్టేసుకోవాలి। ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి। తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1/4 కప్పు గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి, అందులో 1.5 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి। ఈ షుగర్ అనేది నీళ్ళలో మొత్తం కరిగేంత వరకు ఉంచుకోవాలి। ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ అయినట్టే। ఈ షుగర్ సిరప్ని ఇప్పుడు కేక్ పైన మొత్తం అప్లై చేసేసుకోవాలి। చూసారా, షుగర్ సిరప్ అంతా కేక్ పైన ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు పైన మనం రెడీ చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ని కేక్ చుట్టూ మొత్తం ఈ విధంగా క్రీమ్ అనేది అప్లై చేసేసుకోవాలి। విప్పింగ్ క్రీమ్ అనేది మనం కేక్ మీద అప్లై చేసే ముందు మాత్రమే ఫ్రిడ్జ్లోంచి తీయాలండి। చూసారా, ఇలా విప్పింగ్ క్రీమ్ అంతా కేక్కు అప్లై చేసేసాము। తర్వాత హర్షీస్ సిరప్తో నేను డెకరేట్ చేశానండి, ఒక క్లిప్ మిస్ అయిపోయిందండి। ఇలా టూటీ ఫ్రూటీతో ఇలా మనకు ఏ విధంగా కావాలంటే అలా కేక్ను డెకరేట్ చేసుకోవచ్చండి। చూసారు కదండి, ఎంత ఈజీగా మనం కేక్ను ప్రిపేర్ చేసుకోవచ్చు। మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మీ పిల్లలకు ఇలా చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారు।
అలాగే అతి తక్కువ ఖర్చుతో మనం కేక్ని ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.